కోసి నెలకి ఉరలేకం కోసి అదే. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పెద్దవరంలో కొండగుట్ట తవ్వకాలపై ఆర్డీఓ స్పందించారు. తప్పు చేసిన వారిని ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో ఎటువంటి గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు లేవన్నారు. గ్రావెల్ సమస్యను తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు. కాగా కొండగుట్టను తవ్వి రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా అధికారు పార్టీ వారు తరలిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నందిగామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బైపాస్ రోడ్డుకి పెద్దవరం గ్రామ గట్టు దగ్గర నుండి వందల లారీలతో గత 5-6 సంవత్సరాల నుండి బైపాస్కు మట్టి తొలుతూ ఉంటే నేను అడ్డుపడిన రోజులు ఉన్నాయి. కానీ బెదిరింపులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు గత గవర్నమెంటు. అదే విధముగా నేను తెలుగుదేశం పార్టీ అయి ఉండి కూడా మీరు మా గ్రామ స్థాయి నాయకులతో బెదిరింపులతో మేము ఆపితే ఇబ్బంది పెడుతూ మళ్ళీ మేము తోలేదు అని చెప్పి తోలుకుంటూ ఉంటున్నారు. ఇది కనుక ఆర్డీఓ గారికి మేము ఫోన్ చేస్తే సిఐ ద్వారాగా 2 కానిస్టేబుల్ పంపించేసి మామ అనిపించారు. మళ్ళీ అదా మామూలుగానే మళ్ళీ అక్రమ తాలకం తోలుతున్నారు. ఇది కనుక ఆపకపోతే కలెక్టర్ గారి దగ్గర కానీ సీఎం దగ్గర కానీ మేము ధర్నా చేయడానికి, తెలుగుదేశం పార్టీ యొక్క యువతమే ధర్నా చేయడానికి పూనుకోదలుచుకున్నాము. నేను వెంటనే సంబంధిత విఆర్ఓకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి సదరు గ్రామీణ తవ్వకాలను అక్రమంగా గ్రామీణ తవ్వుతూ ఉంటే దాన్ని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపినాను. అలాగే ఈరోజు కూడా జరుగుతుందని మన లేఖలు సమాచారం ఇచ్చాను. వెంటనే సంబంధిత తహసీల్దారికి విఆర్ఓకి ఇన్ఫామ్ చేసి సదరు అక్రమ తవ్వకాలు ఏమైనా ఉంటే నిలుపుదల చేయవలసిందిగా తగిన ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. సార్, గత 15 రోజులుగా జరుగుతుంది సార్. దీన్ని విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ స్పందించట్లేదని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు సార్. నా దృష్టికి నిన్నే రావటం జరిగిందండి. ఎనీహౌ నేను తహసీల్దార్ని దగ్గర నుంచి డీటెయిల్ రిపోర్ట్ చెప్పించుకుంటాను. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాను. నేను వెంటనే సంబంధిత విఆర్ఓకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి